హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీతో పిల్లల ఎదుగుదలకు ఎలాంటి ఆహారాన్ని ఇవ్వాలో షేర్ చేయబోతున్నానండి. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. పిల్లల ఎదుగుదల కోసం బాల్యం నుంచి మంచి ఆహారాన్ని ఇవ్వాలి. విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉండే ఫుడ్ పిల్లలకి ఇవ్వడం వల్ల పిల్లల మెదడు బాగా అభివృద్ధి చెందుతుంది, ఇమ్యూనిటీ కూడా బాగా పెరుగుతుంది, పిల్లలు యాక్టివ్గా ఉంటారు, ఎత్తు బలం కూడా బాగా పెరుగుతారు. ఆహారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. గుడ్లు పిల్లల శారీరక మానసిక పెరుగుదల కోసం వారికి ప్రతిరోజు ఒక గుడ్డు తప్పనిసరిగా తినిపించాలి. గుడ్లలో ప్రోటీన్స్, విటమిన్ డి, విటమిన్ బి, ఒమేగా 3, ఫ్యాటీ యాసిడ్స్, పోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటాయి. అందువల్ల రోజుకో గుడ్డు తింటే పిల్లలు చురుగ్గా ఉంటారు. పాలు పిల్లల పెరుగుదలకు చాలా ముఖ్యమైనది. పాలు తాగడం వల్ల కాల్షియం, విటమిన్లు పుష్కలంగా అందుతాయి. పాలలో ఫాస్ఫరస్, కాల్షియం ఉంటాయి. ఇవి ఎముకలను, దంతాలను ఆరోగ్యంగా చేస్తాయి. అరటిపండు పిల్లలందరూ బాగా తినడానికి ఇష్టపడతారు. ఇందులో విటమిన్ B6, విటమిన్ సి, విటమిన్ ఏ, మెగ్నీషియం, పొటాషియం, బయోటిక్, ఫైబర్ ఉంటాయి. అరటిలో ఎక్కువగా గ్లూకోజ్ శాతం ఉంటుంది. ఇది తక్షణ శక్తిని ఇస్తుంది. అరటిపండు తినడం ద్వారా కడుపు జీర్ణక్రియ రెండు మంచిగా పనిచేస్తాయి. డ్రై ఫ్రూట్స్ పిల్లలకు రోజు ఇవ్వాలి. బాదం, జీడిపప్పు, అత్తిపండు, వాల్నట్స్ వంటివి డ్రై ఫ్రూట్స్ ఇవ్వాలి. ఇది మెదడు అభివృద్ధి చెందడానికి సహాయపడుతుంది. నట్స్ తినడం వల్ల పిల్లలకు శక్తి వస్తుంది. పిల్లల శారీరక మానసిక అభివృద్ధికి సహాయపడుతుంది. పిల్లలు ఆహారంలో రోజువారీగా ఈ డ్రై ఫ్రూట్స్ చేరిస్తే వారి మెదడు ఎంతో వేగంగా పనిచేస్తుంది. నెయ్యి. పిల్లలు మెదడు అభివృద్ధికి నెయ్యి చాలా ముఖ్యం. నెయ్యిలో DHA, కొవ్వు, యాంటీఫంగల్, యాంటీ యాక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. దీనివల్ల కళ్ళు, రోగనిరోధక శక్తి, జీర్ణక్రియ బలపడతాయి. నెయ్యి తినడం ద్వారా పిల్లలు ఎముకలు కూడా దృఢంగా మారుతాయి. పెరుగు తినడం ద్వారా పిల్లలకు రోగనిరోధక శక్తి బలపడుతుంది. కడుపు సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. పెరుగులో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. దీని వలన వ్యాధులు రాకుండా కాపాడుతుంది. పెరుగులో ప్రోటీన్, లాక్టోన్, ఐరన్, ఫాస్ఫరం ఉంటాయి. పండ్లు, కూరగాయలు. పిల్లలకు చిన్నప్పటి నుంచే పండ్లు, కూరగాయలు తినడం అలవాటు చేయాలి. కూరగాయలు తినడం ద్వారా పిల్లలకు అన్ని ఖనిజాలు, విటమిన్లు లభిస్తాయి. దీని కారణంగా శరీరంలో యాంటీ యాక్సిడెంట్లను పొందుతుంది. శరీరం అనేక రకాల ఇన్ఫెక్షన్, వ్యాధుల నుండి రక్షిస్తుంది. ఓట్స్, గంజి. పిల్లలకు ఫైబర్ అధికంగా ఉండే ఓట్స్, గంజిని తప్పనిసరిగా తినిపించాలి. ఓట్స్లో ఫైబర్, బీటా గ్లూకాన్ ఉంటాయి. ఇది గుండె జబ్బులను దూరంగా ఉంచుతుంది. ఓట్స్ తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గి పిల్లలకు శక్తినిస్తుంది. గంజి తాగడం ద్వారా పిల్లలు కడుపు క్లీన్ అవుతుంది, అలాగే బరువు కూడా పెరుగుతారు. దుంపలు. చిలగడ దుంప, బంగాళదుంప తప్పనిసరిగా పిల్లలకు తినిపించాలి. ఇందులో ఫైబర్, కాల్షియం, విటమిన్ ఏ పుష్కలంగా ఉంటాయి. చిలగడ దుంపలు తినడం ద్వారా పిల్లలు పుష్కలంగా శక్తిని పొందుతారు. బెర్రీలు. పిల్లలు బెర్రీలను ఎంతో ఇష్టపడతారు. పిల్లలు ఆహారంలో బెర్రీలు, స్ట్రాబెర్రీలు ఉండేలా చూసుకోవాలి. యాంటీ ఆక్సిడెంట్ వీటిలో అధికంగా ఉంటుంది. బెర్రీలలో పొటాషియం, విటమిన్ సి, ఫైబర్, కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి. బెర్రీలను కొవ్వు, కొలెస్ట్రాల్ ఉండవు. ఇవి శరీరాన్ని బలంగా చేస్తాయి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేయండి.